ಕರ್ಮಜ್ಞ ಫಲಸಿದ್ಧ್ಯರ್ಥಂ ಗೃಹೆ ಸ್ಥಿತ ವಿನಾಯಕ ಪೂತನ ರೇವತಿ ಸ್ಕಂದಾದಿ ಸಮಸ್ತ ದುಷ್ಟಗ್ರಹ ಪೀಡಾ ಪ್ರಶಮನ ಸಿದ್ಧ್ಯರ್ಥಂ ಆದಿತ್ಯಾದಿ ನವಗ್ರಹೈಃ ಯೋ ದೋಷ ಸಮಜನಿ ತದ್ದೋಷ ಪೀಡಾ ಪರಿಹಾರ ಸಿದ್ಧ್ಯರ್ಥಂ ಗೃಹೇ ಅವಿವಾಹಿತಾನಾಂ ವಿವಾಹ ಕಂಕಣ ಫಲಪ್ರಾಪ್ತ್ಯರ್ಥಂ ವಿವಾಹಿತಾನಾಂ ಸತ್ಸಂತಾನ ಸೌಭಾಗ್ಯ ಸಾಫಲ್ಯತ ಸಿದ್ಧ್ಯರ್ಥಂ ದಂಪತ್ಯೋ ಅನ್ಯೋನ್ಯ ಸೌಮನಸ್ಯ ಸೌಹಾರ್ದ್ರ ದೀರ್ಘ ವೈವಾಹಿಕ ಶುಭಜೀವನ ಸ್ಥಿರಜೀವನ ಸಿದ್ಧ್ಯರ್ಥಂ ಸಂತಾನಸ್ಯ ಸದ್ವಿದ್ಯಾ ಸದ್ಬುದ್ಧಿ ಪ್ರಾಪ್ತಿದ್ವಾರ ಸುಸಂಸ್ಕಾರ ಫಲ ಪ್ರಾಪ್ತ್ಯರ್ಥಂ ಭಗವತ್ ಸಾಮೀಪ್ಯ ಸಿದ್ಧ್ಯರ್ಥಂ ಶ್ರೀ ಸುದರ್ಶನ ಚಕ್ರರಾಜ ಸ್ವಾಮಿನಃ ಅನುಗ್ರಹೇಣ ದೇಹೇ ಸ್ಥಿತ ಷಟ್ಚಕ್ರ ಶುದ್ಧಿದ್ವಾರ ಸಪ್ತಮ ಸಹಸ್ರಾರ ಚಕ್ರಶುದ್ಧ್ಯರ್ಥಂ ಶ್ರೀ ಸುದರ್ಶನ ಅನುಗ್ರಹ ಕಾಮ್ಯಯ ಏಕಾಹ್ನಿಕ ದೀಕ್ಷಯ ಯಥಾಶಕ್ತಿ ಶ್ರೀ ಸುದರ್ಶನ ಮಾಲಾಮಂತ್ರ ಸಂಪುಡಿತ ಶ್ರೀ ಸುದರ್ಶನ ಹವನಕರ್ಮ ಕರಿಷ್ಯಮಾಣ ತದಾದೌ ಶುದ್ಧ್ಯರ್ಥಂ ವೃದ್ಧ್ಯರ್ಥಂ ಅಭ್ಯುದಯ ಸಿದ್ಧ್ಯರ್ಥಂ ಪುಣ್ಯಾಹವಾಚನ ಕರ್ಮ ಕರಿಷ್ಯೇ ಕರ್ಮಣಃ ನಿರ್ವಿಘ್ನತ ಸಿದ್ಧ್ಯರ್ಥಂ ಶ್ರೀ ವಿಶ್ವಕ್ಸೇನ ಆರಾಧನಂ ಕರಿಷ್ಯೇ ತದಂಗಂ ಪಾತ್ರಾಸಾದನಂ ಕರಿಷ್ಯೇ. మనం మానవ జీవనానికి ప్రతిదీ సంకల్పంతోటే ప్రారంభమవుతుంది. మానవ జీవనంలో సంకల్పాన్ని కనుక మనుష్యులం మరుస్తే మనం మనుష్యులమే అవక్కర్ల. ఎందుకంటే మనం తినాలి, సామాన్య ధర్మాల్లో కూడా మనం తినాలి అన్న ఒక సంకల్పమే, స్నానము చేయాలి అన్న ఒక సంకల్పమే, వస్త్రాల్ని కట్టుకోవాలి, ఫలానా వస్త్రాల్ని కట్టుకోవాలి, ఇవన్నీ కూడా సంకల్పాలే. ఈ సామాన్య ధర్మాలు, కొన్ని విశేష ధర్మాలు కూడా ఉంటాయి. వేటికైనా సంకల్పం తీసుకోవాల్సిందే మనం. ఆ సంకల్పాన్ని కనుక మనం మరుస్తే ఆ రోజు మనం భోజనం చేయాలి అనుకున్నప్పుడు ఆ భోజనాన్ని వండుకోకపోతేనో, లేదా దాన్ని సరిగ్గా సన్నద్ధం చేసుకోకపోతేనో మనకు ఆ రోజు భోజనమే ఉండదు. అలాగే విశేష ధర్మాలకు కూడా ఇదే వర్తిస్తుంది. కాబట్టి సంకల్పం చాలా ప్రధానం. అందుకని ఏ కార్యక్రమాన్ని మనం చేసినా సరే సంకల్పంతో ప్రారంభించుకుంటాం. సంకల్పానికి ముఖ్యమైనటువంటి అర్థం ఏమిటంటే, మేము మా ధర్మాల ద్వారా, మేము మనిషిగా పుట్టి కార్యం చేయాలి కాబట్టి కార్యాన్ని చేస్తూ ఆ కార్యం వల్ల లభించినటువంటి ఫలాన్ని ఎప్పుడైతే ఎలా అనుభవించాలో మనకు తెలియకపోతే మనం ఈ సంసార బంధంలో చిక్కుకున్నట్టుగా లెక్క. ఎప్పుడైతే ఆ సంపాదించిన దాన్ని, ప్రతిదాన్ని కూడా ఎలాగ మనం దాన్ని అనుభవించాలో, ఎంతవరకు దాన్ని అనుభవించాలో మనం తెలుసుకుంటే అప్పుడు మనం సంసారాన్నించి విముక్తులమైనట్టుగా లెక్క. దాన్నే ధనము వేరే, ఐశ్వర్యం వేరే. మామూలుగా సహజంగా మనం పారిభాషిక పదాల్లో, వ్యావహారిక పదాల్లో ధనము ఐశ్వర్యాన్ని రెండింటిని ఒకటిగానే మనం చూస్తాం. కానీ ధనం ఐశ్వర్యంగా ఎప్పుడు మారుతుంది, మనం సంపాదించిన సంపదంతా కూడా ఐశ్వర్యంగా ఎప్పుడు మారుతుంది అంటే దాన్ని మనం ఎలా అనుభవించాలో తెలిసినప్పుడు. మనకు భగవంతుడు మనం ఇక్కడ బ్రతకడానికి మూడు విషయాలను అందిస్తాడు. ధారకము, ధారకం అనగా నీరు, పోషకము అనగా ఆహారము, అలాగే మూడవది భోగ్యం అని, లగ్జరీస్. ఆ లగ్జరీస్ దగ్గరికి వచ్చేసరికే
దాన్ని ఎంతవరకు ఉంచాలో మనకు తెలియదు అన్నమాట. ఎప్పుడైతే ఎంతవరకు ఉంచాలో మనకు తెలియనప్పుడు అప్పుడు మనం సంసారానికి బద్ధులమైనట్టుగా లెక్క. దాన్ని ఎంత వరకు అనుభవించాలో అంతవరకు అనుభవిస్తూ అంటి ముట్టనట్టుగా ఉండి మన పరివారానికి, మనకు విద్యను, ఆరోగ్యాన్ని, ఆయుష్యాన్ని ఇచ్చేంత వరకు మాత్రమే దాన్ని ఉపయోగిస్తూ మిగతా దాన్ని ఎలా దానం చేయాలో, ఎలా తపస్సుకు ఉపయోగించాలో. ధనం అంటే కేవలం డబ్బే అక్కర్లే, మనం సంపాదించే ప్రతి కర్మ ద్వారా వచ్చేటువంటి ఫలితాన్నంతా కూడా మనం సంపద అని అంటాం. ఎప్పుడైతే అది తెలుస్తుందో మనం ఐశ్వర్యంగా మరల్చుకున్నట్టుగా లెక్క. సుదర్శన భగవాను మనం కోరేది అదే, మా సంపదలన్నీ కూడా ఐశ్వర్యంగా మారాలి. ఐశ్వర్యం అంటే మన సంస్కృత పదాల్లో ఉండేటువంటి అర్థానికి గొప్పతనం అదే. ఎక్కడికో వెళ్ళి వెతకాల్సిన అవసరం లేదు. ఈశ్వరస్య ఇయం ఐశ్వర్యం అని, ఇదంతా కూడా ప్రతి సంపద అంతా కూడా ఈశ్వరుడికి చెందినది అంటూ ఎప్పుడైతే మనం చేసుకోగలుగుతామో ఈ విధంగా, అప్పుడు మనం సుదర్శనుడు భగవానుడి యొక్క అనుగ్రహాన్ని పొందినట్టే లెక్క. జ్ఞానాన్ని పొందడం చాలా సులభం, కానీ దాని అనుష్ఠానంలో ఉంచాలంటే సుదర్శన భగవానుడి యొక్క అనుగ్రహాన్ని మనం పొందాల్సి ఉంటుంది. ఆ అనుగ్రహాన్ని కాంక్షించే ఇప్పుడు మనం సుదర్శన హోమాన్ని చేస్తున్నాం. ఈ మండపం అంతా కూడా శుద్ధి కలగడానికి, శుద్ధిగా అవడానికి, ఋత్వికులంతా కూడా శుద్ధిగా అవడానికి, పవిత్రంగా అవడానికి, అలాగే యజమానులంతా పవిత్రంగా అవడానికి కలశంలో వరుణ భగవాను ఆవాహన చేసి పుణ్యాహవాచనం అనేటువంటి కార్యక్రమాన్ని చేస్తున్నారు. ఆవిషావిషధ్వం చేధ్వం చయత్రాధయత్రాధయ ధృక్క ధృక్క చక్రేణ గదయా వజ్రేణ భస్మీకురు సహస్రహర సర్వముఖ్య ప్రహరణాయుధబాహో జయ జయ విజయ విజయ అనంతపరాజిత అప్రతిహతత్ర నేత్ర ప్రజ్వల ప్రజ్వల జ్వలజ్వల విశ్వరూప మధుసూదన మహాపురుష వైకుంఠ నారాయణ పద్మనాభ హృజీకేజ సర్వభూతవజీకరణ శంఖచక్రగదాధర సర్వనాగ ప్రమర్దన సర్వాదురోత్సాదన సర్వదేవమహేశ్వర సర్వగ్రహ నివారణ సర్వయంత్ర ప్రభంజన సర్వదుఃఖ ప్రశమన సర్వజ్వర వినాశన సర్వబంధ విమోక్షణ సర్వదుస్వప్ననాశన సర్వభూత నమస్కృత సర్వభూతాపకర్షణ జనార్దన నమోస్తుతే. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉరువారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. రక్షాసూత్రాల్లో సుదర్శన భగవాను మహాలక్ష్మి అమ్మవారిని ఆవాహన చేశారు, అర్చించారు. అపరాజిత మంత్రము, విజయాన్ని మనకు అందించేటువంటి మంత్రాన్ని దానికి అభిమంత్రించారు. ఆ రక్షాసూత్రాల్ని ధరించడం ద్వారా మనం ఈ సుదర్శన హవన దీక్షను పొందడమే కాకుండా సుదర్శన భగవానుడు మన దీక్షకు భగ్నము కాకుండా సర్వత్రా మన చుట్టూ ఉండి మనల్ని అన్ని విధాలుగా కూడా రక్షిస్తుంటాడు ఆ కంకణ ధారణం వల్ల. ఆ కంకణ ధారణం జరుగుతోంది. ఓం శుచివో హవ్యామరుదశుచీ నాగుం శుచిగుంహినామ్యధ్వరగుం శుచిభ్యః ృతేన సత్యమృతాపాయన్మానశ్రుజయపావకా అగ్నిశుచివ్రదతమశ్రుచిర్విప్రశుచి కవి శుచిరోజత ఆహుత ఉదగ్నేధుతజస్తవ శుక్రాభ్రాజంత ఈరతే తవ జ్యోతిగుశ్చర్చయ ఏన దేవా పవిత్రేణ ఆత్మానం పునతే సుదా తేన దహత్రధారేణ పవమాన్య పునంతు మా ప్రజాపత్యం పవిత్రం సతోద్యామగుంహిరన్వయం తేన బ్రహ్మవిదో వయం పూతం బ్రహ్మపునీమహే ఇంద్రస్సు నీతీతహమాపునాత్ సోమస్వస్త్యావరుణ సమీచ్యా యమో రాజా ప్రమృణాభిపునాత్ మా జాతవేదామోర్జయంత్యాపునాత్ అపవిత్ర పవిత్రో వా ధర్వావస్థాంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం దవాక్యాభ్యంతరస్సుజిః పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః. రక్షాసూత్రబంధన ముహూర్త సుముహూర్తో అస్తు. యజమానులంతా కూడా దీక్ష తీసుకుంటున్నారు ఈ సుదర్శన హవనంలో. ఆ సమాప్తి వరకు కూడా ఈ కార్యక్రమాన్ని మాత్రమే కాదు, ఈ కార్యక్రమం ద్వారా రక్షింపబడుతున్నటువంటి
ఈ సంఘము యొక్క తెలుగు సంఘము యొక్క మిగతా కార్యక్రమాల్లో కూడా వారు సరిగ్గా అన్వయిస్తూ ఉత్తర అమెరికా తెలుగు సంఘం న్యాట్స్ ద్వారా ముందు ముందు జరగబోయే కార్యక్రమాల్లో కూడా ధర్మం ద్వారా వారికి అందింపబడినటువంటి సంస్కారాన్నంతా కూడా వారికి తెలిసినంత వరకు జనాల్లో ప్రచారం చేస్తూ సుదర్శన భగవానుడి యొక్క అనుగ్రహాన్ని ఈ సంఘములో అన్వయించినటువంటి మిగతా వారందరికి కూడా వారు ఈ హోమ ఫలాన్ని కూడా అందించేట్టుగా వారు దీక్ష తీసుకుంటా అగ్నే హవిషోదుషాణ ఘృత ప్రతీకో ఘృతయో నిరోధి ఘృతం భేత్తా మధుచారుగవ్యం ఉత్తరమభిరక్షత దిమాం ఓం భూర్భువస్సు వరోమిత్యగ్నిం ప్రతిష్టాప్య చత్వారి శృంగాస్త్రయోత్సపాదాద్వయశీరుషేధప్తహస్తాధోస్యాబద్ధోమృతభోరోరవీతి మహోదేవో మర్త్యాగం ఆవివేశ అజ్ఞాధానముహూర్తస్సు ముహూర్తోస్తు పరిస్థీర్య పురస్తాద్ దక్షిణతః పశ్చాదుత్తరతః ఉదీచీనం ప్రాక్ష అగ్నిం పరిస్థీర్య ఓం ఆహవనీయాయ నమః ఓం గార్హపత్యాయ నమః ఓం దక్షిణాగ్నయే నమః ఓం సభ్యాయ నమః ఓం అసదభ్యాయ నమః ఓం దావహనలాయ నమః ఓం రత్నాగ్నయే నమః ఓం దర్ప్తజిక్వాయ నమః జగ్నిమలంకృత్య బ్రహ్మాణం దక్షిణతః దర్భోజుని సాధ్య బ్రహ్మదేవానాం పదవీ కవీనామృతర్విప్రాణ మృగాణాం సేనాగ్రధ్రాణాగచ్చతి దుర్వనాగం సోమ పవిత్రమత్యధిరేభన్ బ్రహ్మణే నమః ఇదమావాహనమిదమాధనం ఇదమర్చనం మమీవో గంధాః ఇమాని పుష్పాణి శ్రీతులసీదళాని జాతకలారాధనైస్వర్చితమస్తు ఆద్యస్థాళ్యామాజ్యం నిరూప్య ఉదీచోంగారాన్నిరూక్య విదర్భాగ్రే ప్రచ్ఛిద్య ప్రక్షాళ్య ప్రత్యస్య జలదాతృణేనాథోగామిన్యాజ్యే ప్రతిఫలీకృత్య ఉదగగ్రాభ్యాం పవిత్రాభ్యాం అంగుష్టానామికాభ్యాం త్రిడుత్పూయ అంగారాన్ ప్రత్యూక్య శుక్షువాదాయ అద్భిప్రోక్ష్య దర్భై సమృజ్య ప్రగ్రమగ్నో ప్రహరతి అగ్నో ప్రతిదప్య జితేను మన్యస్వ అనుమతేను మన్యస్వ సరత్వతేను మన్యస్వ దేవదవిధ ప్రసువ ఘృతాక్త సమిదాన్ ముష్టిముద్రయా ప్రజాపతిం మనదాధ్యాయన్ సకృదేవ మూలేన హుత్వ ప్రజాపతేన త్వదేతాన్యన్యోవిత్తా జాతాని పరితాపభూవ యత్కామాస్తే జుహుమస్తన్నో అస్తు వయగ్గస్యామ పదజోరయీనాగస్వాహ అజ్ఞాధానముహూర్తస్సు విద్మారోపణముహూర్తస్సు ముహూర్తోస్తు రాజ్యమాదాయ స్మృతి సంపూర్య నిరుతిదేశమారభ్య ఈశానదేశ పర్యంతం ప్రజాపతయే స్వాహేతి ప్రథమాఘారం ఉత్వా ప్రజాపతయే స్వాహ ప్రజాపతయ ఇదం వాయువ్యాదాగ్నేయాంతం ఇంద్రాయ స్వాహ ఇంద్రాయేదం అగ్నేరుత్తరదేశే సోమాయ స్వాహ సోమాజేదం దక్షిణపూర్వదేశే ఓమగ్నజయ స్వాహ అగ్నజ ఇదం అగ్నిమధ్యే ఓంభూస్వాహ అగ్నజ ఇదం అంభువస్వాహ వాయువేదం ఓగం సువస్వాహ సూర్యాయేదం ఓంభూర్భువస్సువస్వాహ ప్రజాపతయ ఇదం తదమగ్నిం సంస్మరేత్ ద్విశీర్షకం దప్తహస్తం త్రిపాదం దప్తజిహ్వకం వరదం వ్యక్తిపాణిం చ బిభ్రాణం దృక్స్రువౌ తథా అభియుజితం జర్మధరం వామే జాజ్యధరం కరే ఓం జేదహి దేవ ప్రతిశోనుదర్వా పూర్వోహి జాతస్స ఉగర్భే అంతః స విజాయమానత్వజ నిత్యమాన ప్రత్యంగ్ముఖా తిష్ఠతి విశ్వతో ముఖా ప్రాంగ్ముఖాగ్నే అభిముఖో భవ దుముఖో భవ సుప్రసన్నో భవ వరదో భవ తదను సప్తజిక్వాహోమం కుర్యాత్ కాళ్యాం మూలమంత్రేణ సమిద్భిః ఓం ఓం స్వాహ ఓం ఓం స్వాహ ఓం ఓం స్వాహ ఓం ఓం స్వాహ మనోజవాయాం ప్రణవేన ఆజ్యం ఓం నమో నారాయణాయ స్వాహ 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 సులోహితాయాం వాసు
వాసుదేవ మంత్రేణ అన్నం అన్నాభావేలా జాన్. ఓం నమో భగవతే వాసుదేవాయ స్వాహ. 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 సుధూమ్రాయాం సంకర్షణ మంత్రేణ లాజం. ఓం నమో భగవతే సంకర్షణాయ స్వాహ. స్ఫులింగిన్యాం ప్రద్యుమ్న మంత్రేణ తిలం. విశ్వరూపాయాం అనిరుద్ధ మంత్రేణ ముద్గం. తరాళికాయాం పుంసూక్తేన మధుచ. ఓం తహత్ర శీర్ష పురుష సహత్రాక్షత్ర పాద భూమిం విత్తదో భృత్వా అత్యతిష్టద్దశాంగులగ్గ స్వాహ. ఓం భృం భృమాధార శక్తి నమః స్వాహ. ఓం భ్రూం కూర్మకారాగ్నయే నమః స్వాహ. ఓం హామనంతాయ నమః స్వాహ. ఓం ధం ధరణ్యై నమః స్వాహ. ఓం ధం ధర్మాయ నమః స్వాహ. ఓం జ్ఞాం జ్ఞానాయ నమః స్వాహ. ఓం అం వైరాగ్యాయ నమః స్వాహ. ఓం ఐమైశ్వర్యాయ నమః స్వాహ. ఓం అం అధర్మాయ నమః స్వాహ. ఓం అవజ్ఞానాయ నమః స్వాహ. ఓం అం అవైరాగ్యాయ నమః స్వాహ. ఓం అవనైశ్వర్యాయ నమః స్వాహ. ఓం హోం దదాజివాయ నమః స్వాహ. ఓం రుండుగ్వేదాయ నమః స్వాహ. ఓం యజుర్వేదాయ నమః స్వాహ. ఓం సాం సామవేదాయ నమః స్వాహ. ఓం అం అథర్వవేదాయ నమః స్వాహ. ఓం భం భౌతికాహంకారాయ నమః స్వాహ. ఓం భూం తేజసాహంకారాయ నమః స్వాహ. ఓం అం వైకారికాహంకారాయ నమః స్వాహ. ఓం సంతత్వగుణాయ నమః స్వాహ. ఓం బ్రహ్మజోగుణాయ నమః స్వాహ. ఓం దంతమోగుణాయ నమః స్వాహ. ఓం మహీతో యదేజమారుత వ్యోమాత్మనే హుంపట్ నమః స్వాహ. ఓం మం ఆస్తరణ రూపాజీవాత్మనే నమః స్వాహ. ఓం రామన్యమండలాయ నమః స్వాహ. ఓం సాం సోమమండలాయ నమః స్వాహ. ఓం హాం సూర్యమండలాయ నమః స్వాహ. ఓం పం పద్మాయ నమః స్వాహ. ఇది యోగపీఠం పరికల్ప్య అగ్నిమధ్యస్థ యోగాదనే ఓం నమో భగవతే వాసుదేవాయేతి మూలబింబం యథా వర్తతే సాకారం ధ్యాత్వా మంత్రన్యాసం కురుయాత్. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆగచ్చాగచ్చ ఆగచ్చాగచ్చ స్వాహ. హరే దక్షిణకరాంతస్థితం సుదర్శనం భగవంతం తేజోరూపేణ వాక్య. ఓం 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 పరమధామావర్తితమదనుగ్రహకామ్య ఉద్యతావతారైహాభిమతమంత్రసిద్ధితమంత్రశరీర. ఓం నమో నమః. ఓం రం తహత్రారహుం ఫట్ భగవన్ సుదర్శన. ఆగచ్చాగచ్చాగచ్చాగచ్చాగచ్చ స్వాహ. ప్రణామ స్వాగత ప్రతిమాభిముఖీకరణ ముద్రా ప్రదర్శ ఓం ఆచక్రాయ స్వాహవోం విచక్రాయ స్వాహవోం ద్విచక్రాయ స్వాహవోం సూర్యచక్రాయ స్వాహవోం జ్వాలాచక్రాయ స్వాహవోం సుదర్శనచక్రాయ స్వాహత్రాజపడ్ చక్రముద్రా ప్రదర్శ. ఓం శంఖం చక్రం చాపం అంకుశం దండశక్తి శంఖం కోదండపాదౌహల ముదల కదా వజ్రదూలాఖ్యతీన్ సుదర్శన భగవాన్ కీ. సుదర్శన భగవాన్ కీ. అర్ఘ్యమిదం ఘ్రాణ స్వాహ. ఆపాద్యమిదం ఘ్రాణ స్వాహ. ఆచమనీయమిదం ఘ్రాణ స్వాహ. ఆత్మానమిదం ఘ్రాణ స్వాహ. శుద్ధాచమనీయం ఘ్రాణ స్వాహత్ర యజ్ఞమిదం గ్రహణ ఊర్ధపుండ్రం యజ్ఞాపవీతం గంధం పుష్పమాలాం ధూపం దీపం ఆజ్యనైవేద్యం సర్వోపచారాం గ్రహణ స్వాహ. నమస్తుభ్యం భగవతే జాతవేదస్వరూపిణే నారాయణాయ హవ్యత్యాగవ్యశ్చేధాదసం భోక్తేష్టవ్యదేవానామాత్మనే పరమాత్మనే పుండేత్మిన్ గురుసాన్నిధ్యం ప్రదన్నో భవ పావక. సుదర్శన మాలామంత్రాన్ని ఒకసారి జపిస్తూ సుదర్శనుడి యొక్క ఆయుధాలు 16 బాహువులతో సుదర్శన భగవానుడు వేంచేసి ఉంటాడు. దుష్టగ్రహాలంతా కూడా నాశనం చేసి విజృంభించడానికన్నట్టుగా హరి ఆజ్ఞ కొరకు వేచి చూస్తుంటాడు. ఆ 16 బాహువులకు సంకేతంగా సుదర్శన మాలామంత్రాన్ని 16 మారులు ఉచ్చరించి సుదర్శన భగవానుడికి అగ్ని ద్వారా ఆహుతులను అందిద్దాం. మాలామంత్రం వస్తే కనుక మీరు దాన్ని జపించవచ్చును. శుచిగా మీరు సరిగ్గా ఉంటే కనుక జపించవచ్చును. కానీ ఈ హవనం అవుతున్నప్పుడు మనసులోకి మన దేహాన్ని స్మరిస్తూ ఆ దేహంలో ఉండే 7 చక్రాల్ని కూడా స్మరిస్తూ దానికి బిందు రూపంలో సుదర్శన భగవాను 16 బాహువులతో స్మరిస్తూ ఆ సుదర్శన భగవానుడు ఆహుతులను అందుకుంటున్నట్టుగా సరి భావిస్తూ ఈ హవనాన్ని చేసుకుందాం.
ఓం శ్రీం హ్రీం క్లీం కృష్ణాయ గోవిందాయ విజయనవల్లభాయ పరాయ పరమపురుషాయ పరమాత్మనే పరకర్మ మంత్రయంత్రతంత్రౌషధత్రయత్రాణి సంహర సంహర మృత్యోర్మోచయ మోచయ ఓం నమో భగవతే మహాదుదర్శనాయ ధీత్రే జ్వాలాపరీతాయ సర్వదిక్షోభణకరాయ హుంభట్్రహ్మణే పరంజ్యోతిచేతహత్రార హుంభట్్ ఓం శ్రీం హ్రీం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ వరాయ పరమపురుషాయ పరమాత్మనే పరకర్మ మంత్రయంత్రతంత్రౌషధాస్త్రయస్త్రాణి సంహర సంహర మృత్యోర్మోచయ మోచయ ఓం నమో భగవతే మహాసుదర్శనాయ ధీత్రే జ్వాలాపరీతాయ సర్వదిక్షోభణకరాయ హుంభట్్ బ్రహ్మణే పరంజ్యోతిషే సహస్రార హుంభట్్ స్వాహా ఓం శ్రీం హ్రీం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ పరాయ పరమపురుషాయ పరమాత్మనే పరకర్మ మంత్రయంత్రతంత్రౌషధాస్త్రయస్త్రాణి సంవర సంవర మృత్యోర్మోచయ మోచయ ఓం నమో భగవతే మహాసుదర్శనాయ ధీత్రే జ్వాలాపరీతాయ సర్వనిక్షోభణకరాయ హుంభట్్ బ్రహ్మణే పరంజ్యోతిషే సహస్రార హుంభట్్ స్వాహా ఓం శ్రీం హ్రీం క్లీం కృష్ణాయ గోవింద గోపీజనవల్లభాయ పరాయ పరమపురుషాయ పరమాత్మనే పరకర్మ మంత్రయంత్రతంత్రౌషధాస్త్రయస్త్రాణి సంహర సంహర మృత్యోర్మోచయ మోచయ ఓం నమో భగవతే మహాసుదర్శనాయ ధీత్రే జ్వాలాపరీతాయ సర్వదిక్షోభణకరాయ హుంభట్్ బ్రహ్మణే పరంజ్యోతిషే హుంభట్్ స్వాహా ఓం శ్రీం హ్రీం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ పరాయ పరమపురుషాయ పరమాత్మనే పరకర్మ మంత్రయంత్రతంత్రౌషధాస్త్రయస్త్రాణి సంవర సంవర మృత్యోర్మోచయ మోచయ ఓం నమో భగవతే మహాసుదర్శనాయ ధీత్రే జ్వాలాపరీతాయ సర్వదిక్షోభణకరాయ హుంభట్్ బ్రహ్మణే పరంజ్యోతిషే సహస్రార హుంభట్్ స్వాహా క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ పరాయ పరమపురుషాయ పరమాత్మనే పరకర్మ మంత్రయంత్రతంత్రౌషధాస్త్రయస్త్రాణి సంవర సంవర మృత్యోర్మోచయ మోచయ ఓం నమో భగవతే మహాసుదర్శనాయ ధీత్రే జ్వాలాపరీతాయ సర్వదిక్షోభణకరాయ హుంభట్్ బ్రహ్మణే పరంజ్యోతిషే సహస్రార హుంభట్్ స్వాహా ఓం రం 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 సహస్రార హుంభట్్ స్వాహా